రేవంత్ రెడ్డి గారు అండి. నేను అజిత్ కుమార్ రెడ్డి. నేను కేసీఆర్ గారి పర్సనల్ సెక్రటరీ. అజిత్ రెడ్డి గారు చెప్పండి. నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. అవును. కానీ నా మీద ఎలిగేషన్ చేశారు మీరు. ఏంది అది చూపెట్టారు? మీకు ధైర్యం దమ్ము ఉందా? నిజంగా మీరు చేయాలనుకో ప్రశ్న అడుగు. చేసింది ఏమీ లేదు. కానీ మీరు అనవసరంగా పేపర్లు చూపెట్టి గాలిలో పడి ఇట్లా చూపెట్టుకుంటా చేయడం ఎంత తప్పది? అజిత్ రెడ్డి ఇక నువ్వు మీరు నాకు తలేమని తిరుగుతుందా? నీకు వాడికి నీ యజమానికి తలెత్తుక మాటలు మాట్లాడడం అంటే పళ్ళు రాలుతాయి. ఏం మాట్లాడుతున్నావు? నీ మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఆఫీషియల్ డాక్యుమెంట్ ఉంది, వస్తావా నువ్వు? నువ్వు కేసీఆర్ పిఏవు, అంతకంటే ముందు సుఖేందర్ రెడ్డి దగ్గర పిఏవు. నువ్వు మధుసూదన్ రెడ్డిని మహమ్మద్ రషీద్ కు పరిచయం చేసి తీసుకున్న 3 లక్షలు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది. నువ్వు దివ్వు మాట్లాడకు. నీ కేసీఆర్ జీతం ఇస్తే కేసీఆర్ మోచేతి నీళ్లు తాగితే ఆయన ముందల మొక్కరిల్లు. తప్పు తప్పది. నువ్వు అట్లా మాట్లాడవు అంటే అసలే ఊరుకో. నువ్వేమనుకుంటున్నావు? స్టేట్మెంట్ నేను ఇప్పుడు కూడా మళ్ళీ ఆన్ రికార్డ్ చెప్తున్నా, మహమ్మద్ రషీద్ ఏ పాస్పోర్ట్ ఏజెంట్ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ తోని కాశీపేట లింగయ్య మీద స్వయం బాబురావు మీద కేసులు పెట్టిండ్రు. అదే 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 మహమ్మద్ రషీద్ ఇచ్చిన స్టేట్మెంట్ లో నీ పేరు ఉంది. నువ్వు 5 లక్షలు అడిగినావు, నీకు 3 లక్షలు ఇచ్చిండు. నువ్వు చంద్రశేఖర్ రావుతో 2005లో 5 రికమెండేషన్ లెటర్లు ఇచ్చి వీసాలు ఇప్పించినావు. 2006లో 3 లెటర్లు ఇప్పించి వీసాలు ఇప్పించినావు. హరీష్ రావు గారి భార్య బిడ్డ పేరు మీద అమెరికాకు పంపించడానికి గుజరాత్ లేడీస్ను పంపించండి అని చెప్పి ఆ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఉంది. ఈ లింకు కంతా షకీల్ అని ఇప్పుడు బోధన్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ బోధన్ ఎమ్మెల్యే ఈ లింక్ అంతా చేసిన కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఉంది. అది కోర్టులో ఉన్న పబ్లిక్ డాక్యుమెంట్ మిస్టర్ అజిత్ రెడ్డి. ఇంకో కాలర్.